వియర్స్ మీ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో ఎలాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేకుండా మీ సిస్టంలో ఉన్న జంక్ ఫైల్స్ని టెంపరీ ఫైల్స్ని వైరస్ ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చండి అలా డిలీట్ చేయడం ద్వారా మీ సిస్టమ్ అనేది స్పీడ్గా వర్క్ అవుతుంది మరి ఆ వైరస్ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్ వియర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్ కమాండ్ లోకి వెళ్ళండి రన్ కమాండ్ లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి విండోస్ బటన్ ఆర్ విండోస్ బటన్ ఆర్ టైప్ చేయండి ఇదిగోండి రన్ కమాండ్ ఓపెన్ అయింది ఇందులో మీరు ముందుగా క్లీన్ ఎంజీఆర్ క్లీన్ ఎంజీఆర్ అని టైప్ చేసి ఓకే చేయండి ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి ఇక్కడ డ్రైవ్స్ అనేది మీ సిస్టంలో ఎన్ని డ్రైవ్స్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి యాక్చువల్గా మన టెంపరీ ఫైల్స్ ఎక్కువగా స్టోర్ అయ్యే ఏరియా సీ డ్రైవ్ కాబట్టి మీరు సీ డ్రైవ్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి ఇదిగోండి మన సిస్టంలో సీ డ్రైవ్లో ఉన్న టెంపరీ ఫైల్స్ కావచ్చు రీసైకిల్ బిన్లో ఉన్న వేరే వేరే ఫైల్స్ కావచ్చు వీటన్నిటిని మీరు సెలక్షన్ చేసి టోటల్గా సెలక్షన్ చేయండి ఓకే సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఆ సీ డ్రైవ్ మొత్తం క్లీన్ అయిపోతుంది డిలీట్ ఫైల్స్ ఇదిగోండి టోటల్ గా సి డ్రైవ్ మొత్తం మనకి క్లీన్ అవుతుంది అలానే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రన్ కమాండ్ లోకి వెళ్ళండి విండోస్ బటన్ ఆర్ ఇక్కడ మీరు ప్రీఫిచ్సిహెచ్ ఎఫ్ఇటి సిహెచ్ అని టైప్ చేసి ఓకే చేయండి మీ సిస్టమ్ లో ఉన్న అన్వాంటెడ్ ఫైల్స్ మొత్తం ఓపెన్ అవుతాయండి వీటన్నిటిని సెలక్షన్ చేయండి కంట్రోల్ ఏ అండ్ టోటల్ గా డిలీట్ చేయండి డైరెక్ట్ గా మీరు కీబోర్డ్ లో డిలీట్ అన్నారనుకోండి డైరెక్ట్గా డిలీట్ అవుతాయి కానీ అవి రీసైకిల్ లో స్టోర్ అవుతూ ఉంటాయి ఓకేనా ఓకే వాటిని కూడా మనం డైరెక్ట్గా డిలీట్ చేద్దాం కొన్ని కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వకపోతే డైరెక్ట్గా మీరు స్కిప్ చేసుకోండి ఓకే క్లోజ్ చేయండి అలానే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ రన్ లోకి వెళ్ళండి రన్ కమాండ్లో ఎక్కడ మీరు టెంప్ టీఈఎంపి టెంప్ అని టైప్ చేసి ఓకే చేయండి మీ సిస్టంలో ఉన్న టోటల్ టెంపరీ ఫైల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి వీటిని కూడా డైరెక్ట్గా డిలీట్ చేయండి ముందు సెలక్షన్ చేయండి కంట్రోల్ ఏ అండ్ నాకు రీసైకిల్ బిల్ లోకి వెళ్లకుండా డైరెక్ట్గా డిలీట్ కూడా చేయించండి ఎలా అంటే మీరు కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేశారు అనుకోండి అవి రీసైకిల్ బిల్ లోకి వెళ్తాయండి అదే మీరు షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేశారు అనుకోండి ఇదిగోండి ఆర్ రిష్యూర్ వాంట్ వాన్ టు పర్మినెంట్లీ డిలీట్ ద ఫిఫ్టీ ఫైవ్ ఐటమ్స్ టోటల్గా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి ఎస్ అని ప్రెస్ చేయండి కంటిన్యూ అండ్ కొన్ని కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వకపోతే ఇక్కడ మీరు స్కిప్ చేసుకోండి అలానే మీరు రన్ కమాండ్లో టెంప్ అని టైప్ చేసి ఓకే చేస్తే టెంపరీ ఫైల్స్ మొత్తం ఓపెన్ అయ్యాయి కదండి ఈ టెంప్ అనే వార్డ్లో పర్సంటేజ్ కూడా యాడ్ చేయండి స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఇలా యాడ్ చేసి ఓకే చేయండి ఇంకా ఎడిషనల్ టెంపరీ ఫైల్స్ కూడా ఓపెన్ అవుతాయండి వీటిని కూడా కంప్లీట్గా డిలీట్ చేయండి సెలక్షన్ చేయండి కంట్రోల్ ఏ అండ్ షిఫ్ట్ డిలీట్ ఎస్ కంటిన్యూ అండ్ మీ సిస్టంలో ఉన్న టెంపరీ ఫైల్స్ని బట్టి కొంచెం టైం అనేది తీసుకునిద్ది అలానే మళ్ళీ రన్ కమాండ్లోకి వెళ్ళండి విండోస్ బటన్ ఆర్ ఇక్కడ మీరు ట్రీ టీఆర్ఈ ట్రీ అని టైప్ చేసి ఓకే చేయండి ఇక్కడ మనకి డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అయిందండి ఇది విత్ ఇన్ సెకండ్స్లో అంటే టూ సెకండ్స్ కావచ్చు టెన్ సెకండ్స్ కావచ్చు కమాండ్ ప్రాంప్ట్ విండోలో కొంచెం స్కానింగ్ అనేది జరుగుతుందండి ఓకేనా ఇలా మీరు మీ సిస్టమ్ని మినిమం వన్ వీక్ ఒకసారి మీ సిస్టంలో యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ బట్టి దాని మీద వర్క్ చేసే దాన్ని బట్టి మినిమం వన్ వీక్ ఒకసారి ఈ విధంగా మీరు మీ సిస్టమ్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే అలానే యూట్యూబ్ ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ అంటే అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ Thank you very much.